హాయ్, వెల్కమ్ టు రనీస్ కిచెన్. ఈరోజు మనం టేస్టీ టేస్టీ పరమాన్నం ఎలా ఉండాలో చూసేద్దాం. దీనే పరమాన్నం అంటారు, క్షీరాన్నం కూడా అనుకుంటూ అంటారు. చాలా టేస్టీగా, చాలా బలం ఉండి, ఇది చాలా బాగుంటుంది, హెల్దీ రెసిపీ ఇది. దీనికోసం హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి, చిక్కెడు పాలు, హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి, ఒక చిన్న గ్లాస్ రైస్ కడిగి నానబెట్టుకుంటూ తొందరగా ఉడికిపోతాయండి. ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం కూడా ఒక చిన్న గ్లాస్ తీసుకుని అది కూడా మనం 1 అవర్ నానబెట్టుకుంటే తొందరగా ఈజీగా కుక్ అయిపోతాయి. డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్ కూడా మనం చక్కగా నీటిలో వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ అనిచ్చి గిన్నె పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే మనకు చక్కగా క్షీరాన్నం చాలా బాగా వస్తుందండి. పాలు వేడెక్కాక మనం సగ్గుబియ్యం వేసేసుకోవాలి. దాంట్లో సగ్గుబియ్యం వేసుకున్నాక అడుగంట కొంత చక్కగా మనం కలుపుకుంటూ ఉండాలి. కలపకపోతే మనకి అడుగు అంటుకుపోతాయని సగ్గుబియ్యం కలుపుకోవాలి. కొంచెం సగ్గుబియ్యం ఉడికాక మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి. చిన్న గ్లాస్ రైస్ వేసుకోవాలి. మనం బియ్యం కూడా నానబెట్టుకుంటే చక్కగా వెంటనే కుక్ అయిపోతాయండి, చాలా ఈజీగా ఉడికిపోతుంది. బియ్యం సగ్గుబియ్యం కలిపి చక్కగా అలా ఉడుకుతూ ఉంటే మనం ఫ్లేమ్ మాత్రం స్లోలో పెట్టుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే మనకి ఇది మనకి రెడీ అవ్వాలి. హై ఫ్లేమ్ అయితే అడుగున అంటుకుంటుందండి, బాగోద్దు. అంచుకు తప్ప స్లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మెల్లగా ఉడికించుకోవాలి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి, మనకి చాలా బలవర్ధకమైన ఆహారం ఇది. పాలు చక్కెర పాలు అయితే చాలా బాగుంటాయి. మనకి పాలు కొంచెం బాగా చక్కెర అయిపోయింది అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. పాలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ వాటర్ కన్నా పాలు యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. చక్కగా మనం ఉడికి అన్నం మెతుకు ఉడికేవాక అప్పుడు మనం బెల్లం వేయాలి. అన్నం ఉడకకుండా మెతుకు ఉడకకుండా మనం బెల్లం వేసామంటే మనకి అలా ఉండిపోతుందండి, మెత్తగా అవ్వద్దు. అందుకని మనం చక్క ముందు కొంచెం టెస్ట్ చేసుకోవాలి. ఒక మెతుకు అలా నొక్కితే మనకి స్మూత్గా అయిపోతే మనకి ఉడికిపోయినట్టు. అప్పుడు మనం బెల్లం వేసుకోవాలండి. అంతవరకు మనం బెల్లం వేయకూడదు, బెల్లం వేస్తే మాత్రం ఉడకదు. ఎంత చక్కగా చక్కగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బెల్లం వేసేసుకోవాలి. మనకి అన్నం అంతా రెడీ అయ్యాక మనం బెల్లం వేసుకోవాలి. అన్నం ఉడికైనా మనం బెల్లం వేయాలి. చక్కగా స్లోగా కలుపుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే కిరాణం చాలా బాగా వస్తుంది. సరే, అంతా బాగుంది, చక్కగా చాలా బాగుంటుందండి. పాలు చక్కగా ఉంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇప్పుడు మనం ఎలాచి పౌడర్ కూడా తీసేయాలి. మీరు తప్పనిసరిగా ఇవి చేసి పిల్లలకి పెట్టండి, చాలా బలమైన ఆహారం. దేవుడికి ప్రసాదం పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇసరే మనం చక్కగా మనం ఘీ వేసుకోవాలి. బటర్ అంటే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇది. అంతే మనకి చక్కగా మనం ఫైనల్గా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కాజు, కిస్మిస్ వేపి నీటిలో వేయించుకు పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పరమాన్నం రెడీ అయిపోయింది. వేడి పరమాన్నం రెడీ. చాలా హెల్దీ అండి ఇది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చూసారా ఎంత బాగుందో. మనం చక్కగా అలా నెయ్యి వేసుకుంటుంటే చాలా బాగుంటుంది దాని మీద. మళ్ళీ వేడి పరమాన్నం రెడీ. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.